సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అధిక ధరలు, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ప్రైవేటు బస్సుల వారిపై 3172 కేసులు నమోదు చేశాం. 546 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా సీజ్ చేశారు. వాట్సాప్ ద్వారా చాలా ఫిర్యాదులు ప్రజల నుంచి వచ్చాయి. ఆర్టీసీ ద్వారా 3,19,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. ప్రైవేటు రవాణా సంస్థలు నిబంధనలు ఉల్లంఘనలు లేకుండా కార్యకలాపాలు నిర్వహించాలి. కొన్ని రూట్లలో అధిక ధరలు వసూలు చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. 20వ తేదీ వరకు రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సులపై తనిఖీలు కొనసాగిస్తారు. టికెట్ ధర గనక ఎక్కువ శాతం బాగా పెంచి ప్రజల యొక్క అవసరాన్ని సొమ్ము చేసుకోవడం కోసం ప్రయాణికుల జేబులు లూటీ చేద్దామంటే మాత్రం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది మీరందరూ అని చెప్పని చెప్పటమే కాకుండా ప్రజలందరికీ కూడా మీరు గమనించినటువంటి లేదా మీరు మీ దగ్గర ఎక్కువ డబ్బులకి అత్యధిక డబ్బులకి టికెట్టు వసూలు చేద్దాం అనుకునేటువంటి ప్రతిదాన్ని మాకు గ్రీవెన్స్గా పంపించండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, స్క్రీన్షాట్లు పంపించండి అని చెప్పని లేదా రాతపూర్వకంగా వాట్సాప్ మెసేజ్ చేయండి అని కూడా మీ అందరినీ కోరిన మీదట మేము ఏర్పాటు చేయబడినటువంటి వాట్సాప్ నంబర్కి పుంఖాను పుంఖాలుగా ఫిర్యాదులు రావటం, జనవరి 2వ తారీఖు నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బ్రేక్ ఇన్స్పెక్టర్లను అందరినీ అలర్ట్ చేసి వారందరినీ రోడ్ల మీద పెట్టి ఎక్కడెక్కడైతే కంప్లైంట్స్ వచ్చినాయో కంప్లైంట్స్ వచ్చినటువంటి ట్రావెల్స్ అన్నిటి మీద ఇన్స్పెక్షన్లు అవి చేయించడం జరిగింది.